హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను పైనాపిల్ ఇంకా కోకోనట్ వాటర్తో స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం. పైనాపిల్ కట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులోనే నేను స్మూతీ వేసుకోవాలి అనేసి కొంచెం కష్టపడ్డాను. ఇంక నేను ఎలా కట్ చేశానో మీరే చూడండి. ఇప్పుడు కంప్లీట్గా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బనానా ఇష్టం అయితే బనానాను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు పైనాపిల్తో పాటు. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ కోకోనట్ వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను టిన్ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను. మనకి ఫ్రెష్ కోకోనట్ వాటర్ దొరుకుతుంది కాబట్టి అదే అందులో యాడ్ చేయండి. అంతా మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా పైనాపిల్ ప్లస్ కోకోనట్ వాటర్తో స్మూదీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైనాపిల్ని ఇలా గ్లాస్గా మార్చి ఇందులో పైనాపిల్ ప్లస్ కోకోనట్ వాటర్ స్మూదీ వేసుకొని తాగుతుంటే ఇంకా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక బనానా యాడ్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర ఫ్రెష్ కోకోనట్ వాటర్ దొరుకుతుంది కాబట్టి ఫ్రెష్ కోకోనట్ వాటర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. నా దగ్గర ఫ్రెష్ కోకోనట్ వాటర్ దొరకదు కాబట్టి నేను ఇలా టిన్ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. మీరు ఫ్రెష్ కోకోనట్ వాటర్ వేసుకొని చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా కోకోనట్ వాటర్తో పైనాపిల్ స్మూదీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా వీడియోతో మళ్ళా కలుసుకుందాం. బాయ్.